గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా విజయం సాధించింది ఎనిమిది పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది దీంతో ఇంగ్లాండ్ టీమిండియా మధ్య ఐదు టీ ట్వంటీల మ్యాచ్ల సిరీస్ లో రెండు రెండుగా సమమైంది ఈ నెల ఇరవై తేదీన జరగనున్న ఐదవ చివరి టీ ట్వంటీ మ్యాచ్ కీలకం కానుంది అయితే మ్యాచ్ అనంతరం బెన్ స్టోక్స్ మాట్లాడుతూ చివరి వరకు మేము గట్టిగానే పోరాటం చేశామని చార్తుర్ ఠాగూర్ హార్దిక్ పాండేల బౌలింగ్ ప్రతిభతో చివరి ఓవర్లలో పరుగులు రా బట్టలేకపోయామని ముఖ్యంగా ఇంగ్లాండ్ విజయానికి చివరి నాలుగు ఓవర్లలో నలభై ఆరు పరుగులు చేయాల్సిన దశలో మ్యాచ్ మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు వరుస బంతుల్లో మమ్మల్ని అవుట్ చేశాడు ఆ తర్వాత హార్దిక్ పాండే కూడా మా బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశారని చివరిలో షార్థుల్ ఠాగూర్ మళ్లీ మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడని బెస్టోక్ చెప్పుకొచ్చాడు అయితే మేం భారత్ లో ఓడిన ఇక్కడ పరిస్థితులు మాకు వరల్డ్ కప్ కోసం ఉపయోగపడతాయని బెన్స్టోక్ చెప్పుకొచ్చాడు అలాగే చివరి మ్యాచ్ లో పుంజుకొని సిరీస్ సాధిస్తామని బెస్టోక్స్ ధీమా వ్యక్తం చేశాడు